నేను ఉల్వా చారు చేసుకుంటున్నా అండి. ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను, చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఒక జాలి గిన్నెలో పోసుకుందాం. ఇదే అండి ఉల్వా చారు. ఇప్పుడు ఎట్లా ఎలా చేయాలో చూపిస్తే, దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఉంచుకుందాం. నేను కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటా, చింతపండు, ఉల్లిగడ్డ. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను అండి. ఇప్పుడు నూనె పోసుకుందామండి. ఉల్లిగడ్డ ఇవి ఫ్రై అయ్యేంతసేపు మనం చారు రెడీ చేసుకుందాం. వేసుకుందాం కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండి కొంచెం మంట ఎక్కువ పెట్టుకుందాం. అంతలో ఒక ఇది చల్లగా అవుతుంది కదా, ఈ పప్పు కొంచెం మిక్స్ చేసుకొని ఈ చారులో కలుపుకోవాలన్నమాట. కొంచెమే చాలు. ఇది ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను. ఉల్లిపాయలు చూడు, ఇది మిక్స్ పట్టానండి, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. చూడండి ఫస్ట్ వేసుకున్నాం, సరిపోయింత సాల్ట్ కావాలంటే మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మూడు టమాటాలు తీసుకున్నాం అండి, కట్ చేసి పెట్టా. ఇది కూడా ఏం వేసుకున్నాం, ఈ పప్పు రుబ్బేయడం కానీ ఇది కూడా వేస్తాం. ఇది ఇలా వేసుకొని ఇది చింతపండు పులుసు, ఇది కూడా పిసికి పెట్టుకున్నాం. మనం పులిపెట్లో ఉంది అట్లా వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు ఒక రెండు రోజులు ఉంటుంది కదండి. ఉల్లి వచ్చారు కొంచెం పులిపే ఉండాలన్నమాట. ఇదంతా ఇప్పుడు ఇంట్లో కలుపుకుంది. పప్పు ఉడికితే ఈజీ అండి. నా వీడియోలో ఒకసారి వేయించి పప్పు చేసా కదా, ఇది ఉడకబెట్టి ఇప్పుడు చారు చేస్తున్నాం. చూడండి మంచిగా ఫ్రై అయినా కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసినాం కదా, దానికి కొంచెం కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లి చారు ఉంది కదా, చింతపండు పప్పు తీసుకుంది వెళ్ళారు. ఇంతే అండి టేస్ట్ టేస్ట్. ఉల్లి చారు చాలా మంచిది హెల్దీకి. ఇంకా మసిలినాక ఒక 10 నిమిషాలు మసలన్నమాట. చూడండి నీళ్ళు పోసినా కదా చాలా పలచగా చేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోలే, అప్పుడు 2 చెంచాలు వేసుకున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మసలేనియాలండి ఒక 1/2 అవర్. అప్పుడు దించాలి, చాలా టేస్ట్గా బాగుంటుంది. చూడండి ఇంత బాగా మసలుతుందో చారు, ఇట్లా మసలాలన్నమాట. 1/2 అవర్ అయిపోయింది కదా, ఒక్కసారి టేస్ట్ చేసుకుందాం చారు ఎలా ఉంది. పులుపు సూపర్ అండి. ఎర్లీ మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది. నేను కిడ్నీ రాళ్ళు ఉన్నా అట్లాంటి పోతాయి అన్నమాట ఉల్లిపాయ చారు తింటే. సూపర్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.